ఖమ్మం జిల్లాలో డెంగ్యూ దోమ డేంజర్ బెల్స్ మోగిస్తోంది జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు జిల్లా వ్యాప్తంగా నలభై రెండు డెంగ్యూ కేసులు నమోదైనట్లు కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు ఖమ్మం జిల్లాను తీవ్రంగా వణికిస్తున్న డెంగ్యూ జ్వరాల పరిణామాలు మందుల లభ్యత ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతితో మా ఖమ్మం ప్రతినిధి సమ్మిరెడ్డి ఫేస్ టు ఫేస్ ఖమ్మం జిల్లాలో డెంగీ కేసులు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి సీజన్ ప్రారంభం కావడంతోనే జిల్లాలో ముప్పై ఏడు డెంగీ కేసులు నమోదైనట్టు ప్రభుత్వానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నివేదించింది అయితే ఈ డెంగీ కేసు డెంగీ జ్వరాల వ్యాప్తి దోమల నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి మనతో ఉన్నారు మనం డెంగీ వ్యాప్తికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మేడం చెప్పండి జిల్లాలో డెంగీ కేసుల పరిస్థితి ఎలా ఉంది ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటి సో ఖమ్మం ప్రజలందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ మాలతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనకి ఇప్పుడు డెంగీ కేసులు అనేది జనవరి నుంచి ఇప్పటి వరకు ఉన్నది ఇది జనవరి నుంచి జూలై వరకు డేటా దాదాపు ఇప్పుడు నలభై రెండు కేసులు ఉన్నాయి మనకి గతం రెండు వేల పంతొమ్మిదితో పూర్వ కంపేర్ చేస్తే ఇది చాలా చాలా కంట్రోల్లో ఉంచాం మనం సో ఈ డెంగీ కేసుల కోసము ఎలా నివారించుకోవాలి దోమ పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలనేది ఒక నినాదంతో ముందుకెళ్తా ఉన్నాము మనకు కావాల్సినటువంటి అవేర్నెస్ ఎంతవరకు క్రియేట్ చేయాలి ఎలా చేయాలి దోమ కుట్టకుండా ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్క పిఎస్సి పరిధిలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఫ్రైడే రోజు డ్రైడ్ యాక్టివిటీస్ ముమ్మరంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ని కూడా ప్రతి మండలంకి కలెక్టర్ గారు కేటాయించారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ లైన్ డిపార్ట్మెంట్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో డ్రైడ్ యాక్టివిటీస్ చేయాలి దోమ అనేది దాని లైఫ్ సైకిల్ని మనం తుంచాలా దోమ గుడ్డు పెట్టిన తర్వాత వారం రోజుల్లో లార్వా స్టేజ్ నుంచి దోమగా రూపాంతరం చెందుతుంది కాబట్టి ఆ వారం రోజుల్లో ఎలా కార్యాచరణ చేయాలనే దాని మీద ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము మేడం చెప్పండి ఈ డెంగీ కేసుల వ్యాప్తికి ప్రధాన కారకంగా భావించే కొబ్బరి బోండాలు కానీ టైర్లు కానీ ఇవి ఇవి ప్రధాన కారణంగా భావిస్తుంటారు ఇందుకు మున్సిపాలిటీతోనే మన శాఖ తీసుకుంటున్న సమన్వయం ఎలా ఉంది ఇప్పుడు ప్రతి ఒక్క చోట మదిరా సత్తుపల్లి వైరా మా తర్వాత ఈ అన్ని చోట్ల కూడా మున్సిపాలిటీస్ ఉన్నాయి తర్వాత అర్బన్ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు అర్బన్లో అడిషనల్ మేడం లోకల్ బాడీస్ అందరి సమన్వయంతోనే మన వీడియో కాన్ఫరెన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఎంపీడీఓస్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు అన్నట్టుగా కొబ్బరి బొండాలు టైర్లు తర్వాత ఈ వాడి పాడేసినటువంటి ప్లాస్టిక్ కొన్ని బాటిల్స్ అవన్నీ కూడా పడేసి ఉంటారు అదేవిధంగా ఈ మన పెయింట్ డబ్బాలు తర్వాత ఈ నీళ్ళు ఏవైతే పట్టుకుంటాయి ఈ దోమ అనేది మంచినీళ్ళల్లోనే గుడ్డు పెడుతుంది ఈ పాకులు లేకుండా తోముకోవాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాము అంతకుముందు ఇల్లు ఇల్లు తిరుక్కుంటూ చేయడం అంటే పద్నాలుగు లక్షల పాపులేషన్ కవర్ చేయడము పాజిబుల్ కాదు కాబట్టి అసలు దోమ గుడ్డు ఎక్కడెక్కడ పెడుతుంది ఆ గుడ్డు అనేది రూపాంతరం చెంది దోమగా మారడానికి రోజులు పడుతుంది అనేది తెలియజేస్తూ డిమాన్స్ట్రేషన్ ఒక బాటిల్లో నీళ్లు పట్టి ఆ లార్వ ఎలా ఉంటుంది కూడా చూపించుకుంటూ వాళ్లకు తెలియజేయడం జరుగుతూ ఉంది సో ఇదంతా చేస్తూ కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది జిల్లాలో డెంగీ కేసుల నివారణకు ముఖ్యంగా డెంగీ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ మాలతి చెప్తున్నారు అంతేకాకుండా ఈ డెంగీ జ్వరాలకు సంబంధించి ప్రస్తుతం అయితే కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది అయినప్పటికీ గుడ్డు దశలోనే ఈ డెంగీ దోమను నివారించే ప్రయత్నం చేస్తున్నాం అనేక చర్యలు చేపడుతున్నాం అని కూడా డిఎంఎండ్హెచ్ఓ చెప్తున్నారు అంతేకాక డెంగీ జ్వరాలకు సంబంధించి పేషెంట్ల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికడదామని కూడా డాక్టర్ మాలతి చెప్తున్నారు కెమెరా పర్సన్ యాకుపాషాతో సమ్మిరెడ్డి స్వతంత్ర టీవీ ఖమ్మం